ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. బెగం విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై డీఎంకే నేతలతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో చెన్నై చేరుకోనున్న సీఎం ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. ఒకటిన్నరకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. 2 గంటలకు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ తో భేటీ అవుతారు. అనంతరం హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. తర్వాత షెడ్యూల్ ప్రకారం పలు సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి చెన్నైలోనే బస్ చేస్తారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1:30కు ప్రగతి భవన్ చేరుకుంటారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. బేగంపేట విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై డీఎంకే నేతలతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో చెన్నై చేరుకోనున్న సీఎం కేసీఆర్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. 1:30కు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో ఆయన నివాసంలో సమావేశం అవుతారు. 2 గంటలకు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్తో భేటీ అవుతారు. అనంతరం హోటల్ ఐటీసీకి చేరుకుంటారు. తర్వాత షెడ్యూల్ ప్రకారం పలు సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి చెన్నైలోనే బస్ చేయనున్నారు కేసీఆర్. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1:30కు ప్రగతి భవన్ చేరుకుంటారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బేగంపేట విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై డీఎంకే నేతలతో చర్చలు జరపనున్నారు. కాసేపట్లో చెన్నై చేరుకోనున్న సీఎం ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. 1:30కు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో ఆయన నివాసంలో సమావేశం అవుతారు. 2 గంటలకు తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్తో భేటీ అవుతారు. అనంతరం హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళాకు చేరుకుంటారు. తర్వాత షెడ్యూల్ ప్రకారం ఆయన పలు సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రికి చెన్నైలోనే బస్ చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1:30కు ప్రగతి భవన్ వస్తారు. రేపటి తిరుపతి సభపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. రాష్ట ప్రజలకు ప్రధాని మోడీ చేసిన మోసాన్ని వివరించేందుకే చంద్రబాబు ధర్మ పోరాట సభ నిర్వహిస్తున్నారని టీడీపీ చెబుతుంటే, మరోసారి ప్రజలను ఫూల్స్ చేయడానికే ఈ సభని వైసీపీ ఆరోపిస్తోంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ధర్మ పోరాటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తా ఉన్న ధర్మ పోరాటం, రేపు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఏప్రిల్ 30, 2014 ఆనాటి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కాని వైనవంతా కూడా ఇవాళ తెలుగు ప్రజలందరూ కూడా దేశ విదేశాల్లో ఖండాంతరాల్లో ఎక్కడికక్కడ పోరాటాలు చేసి రోడ్లెక్కి తమ బాధని నిరసనని ఆవేదనని తెలియజేస్తూ ఉంటే అవన్నీ తెలియజెప్పడానికి ధర్మ పోరాటం బహిరంగ సభ రేపు తిరుపతిలో జరుగుతూ ఉంటే నయవంచకుడు ఇవాళ తెలుగు ప్రజలకి నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ దీక్షలు పెడతా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలని బయటికి వచ్చాడే కానీ మళ్ళీ కూడా ఆ ప్రత్యేక హోదాని సాధించేదానికి ఏ విధంగా పోరాటాలు చేయకుండా డ్రామాలు మాత్రమే చేసుకుంటూ ఈరోజు ఆయన చేసే పోరాటాలు ఏవైనా ఒక్కటైనా ఉపయోగపడేటివి ఉన్నాయని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ చేసిన 12 గంటల మరి దీక్ష ఏదైతే ఉందో అది ఏ విధంగా ఒక ఆడియో క్యాసెట్ ఫంక్షన్ జరిగినట్టు జరిగిందే కానీ ఎక్కడైనా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా గురించి జరిగినట్టు మీరు చూసారా? మళ్ళీ ఈరోజు 30 అనగానే తిరుపతిలో పెడతారంట. అంటే 1 ఫూల్స్ డే అని అందరికీ తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు
ఇంకా ప్రజల్ని ఫూల్స్ చేయాలని మళ్ళీ ఏప్రిల్ 30వ తేదీ తిరుపతిలో మరి నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలపై ధర్మ మోరాటం పెడితే ప్రజలు అంటున్నారు ఇంకా మేము నమ్మటానికి పిచ్చోళ్ళం కాదు, అది తెలుగుదేశం పార్టీ ఫూల్స్ డే, వాళ్ళు ఫూల్స్ అయ్యారు మేము ఫూల్స్ అయ్యే పరిస్థితిలో లేమని క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది. దేశంది ప్రేమే కానీ ఈర్ష్య ద్వేషాలు కాదన్నారు రాహుల్. దేశ సమైక్యతను కాపాడడంతో పాటు మహిళలకు రక్షణ కల్పించే పనులు చేశామన్నారు. రైతులు దళితులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించామన్నారు రాహుల్. డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదన్న మోడీ 60 నెలలు ఇస్తే దేశాన్ని మార్చేస్తానన్నారని గుర్తు చేశారు రాహుల్. అయితే 60 నెలల్లో మహిళలపై అత్యాచారాలు బ్యాంక్ స్కామ్లే జరిగాయన్నారు. ఇదే మోడీ తెచ్చిన మార్పు అంటూ ఏకిపారేశారు రాహుల్. మహిళలపై అత్యాచారాలు చేస్తున్న వారిని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు సోనియా గాంధీ. దేశంలో కొన్నేళ్లుగా భయంకరమైన పరిస్థితులు ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. देश में भयंकर परेशानी का माहौल, समाज का हर तबका बेचैन है, चाहे नौजवान हो, चाहे किसान हो, चाहे मजदूर व्यापारी जूते कारोबारी हो, चाहे दलित आदिवासी, चाहे पिछड़े और अकलियत हो, सबको भविष्य का भय सता रहा. नारी अत्याचार इस हद तक उभरी है कि बच्चियां तक सुरक्षित नहीं, उनके अपराधियों तक को संरक्षण मिल रहा. మోడీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు పొంచి ఉందన్నారు మన్మోహన్ సింగ్. పార్లమెంటులో విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా మోడీ అడ్డుకుని చట్టసభలను అవమానపరిచారని మన్మోహన్ మండిపడ్డారు. संसद में जो कुछ हुआ वो जनता के बिल्कुल सामने है. संसद को जो नो कॉन्फिडेंस मोशन अपोजिशन पार्टी पेश करना चाहती थी उनको पेश करने से रोकने के लिए हर प्रकार के साधन इस सरकार ने किए और इससे जो ये साफ है कि अगर संसद नहीं काम करती तो हिंदुस्तान में डेमोक्रेसी को खतरा पड़ सकता है. डेमोक्रेसी तो एक भारत के संविधान का एक तोहफा है, इसको मजबूत करने के लिए हम सबको. न्यूज
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా జనాన్ని మోసం చేసిన బీజేపీ నేతలు రాజీనామాలు చేయాలన్నారు కొణతల రామకృష్ణ. ఏపీకి హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామన్న మాటను కూడా బీజేపీ నేతలు నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు ఆయన. రాజీనామా చేయాల్సింది ఎవరంటే బీజేపీ నుంచి ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసుకొని గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏమి కూడా చేయటం లేదు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి అవకాశం లేదంటున్నారు. ఇప్పుడు ప్యాకేజ్ అన్నారు 2016లో సెప్టెంబర్ 8 అనౌన్స్ చేశారు అరుణ్ జైట్లీ గారు. ఇప్పుడు ఆ ప్యాకేజ్ ఇచ్చారంటే అది కూడా ఇంతవరకు ప్యాకేజ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి గారికి ఇన్ని లక్షల కోట్లు ఇచ్చావు అన్ని లక్షల కోట్లు ఇచ్చామంటున్నారు. పార్లమెంట్లో చర్చ పెట్టి ఒక అవిశ్వాసం కాదు విశ్వాస తీర్మానం పెట్టి వాళ్ళే పెట్టుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి. విశ్వాస తీర్మానం పెట్టి చర్చ పెట్టి ఆ చర్చలో ఈ రాష్ట్రానికి వేలేసామని చెప్పు ఉండాల్సింది. అంటే వాళ్ళు ఆ గిల్టీ కాన్షియస్ ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి ఏది చేయలేదు కాబట్టి చర్చకి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. దండకారణ్యంలో వరుస సంఘటనలతో మావోయిస్టులు ఏఓబిలోకి రావచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆంధ్ర ఒడిశా పోలీసులు నిఘాను పటిష్టం చేయగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి గ్రేహౌండ్స్ బలగాలను సిద్ధం చేశారు అధికారులు. వారం రోజులుగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లలో భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 53 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతోన్న వరుస ఘటనల వెనుక ఏపీ గ్రేహౌండ్స్ వ్యూహం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏఓబిలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మావోయిస్టుల కదలికల్ని పసిగట్టి పక్క వ్యూహంతో దాడులు చేస్తున్నాయి భద్రతా బలగాలు. చెల్లా చెదరైన మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపడుతున్నారు. నక్సల్స్ ఏరివేత చర్యల్లో ఛత్తీస్గఢ్ తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు సంయుక్తంగా పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ దాడుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన మహిళా మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయితే గిరిజన ప్రాంతాలకు చెందిన మహిళలను ఇళ్ల నుంచి తీసుకెళ్లి ఎదురు కాల్పుల పేరుతో కాల్చి చంపుతున్నారని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కోల్పోతున్న పట్టును నిలుపుకోవడానికి మావోయిస్టులు విధ్వంసాలకు దిగే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఏఓబిలో బలగాలను అప్రమత్తం చేశారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. దండకారణ్యంలో వరుస సంఘటనలతో మావోయిస్టులు ఏఓబిలోకి రావచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆంధ్ర ఒడిశా పోలీసులు నిఘాను పటిష్టం చేయగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి గ్రేహౌండ్స్ బలగాలను సిద్ధం చేశారు అధికారులు. వారం రోజులుగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లలో భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 53 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతోన్న వరుస ఘటనల వెనుక ఏపీ గ్రేహౌండ్స్ వ్యూహం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏఓబిలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మావోయిస్టుల కదలికల్ని పసిగట్టి పక్క వ్యూహంతో దాడులు చేస్తున్నాయి భద్రతా బలగాలు. చెల్లా చెదరైన మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపడుతున్నారు. నక్సల్స్ ఏరివేత చర్యల్లో ఛత్తీస్గఢ్ తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు సంయుక్తంగా పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ దాడుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన మహిళా మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయితే గిరిజన ప్రాంతాలకు చెందిన మహిళలను ఇళ్ల నుంచి తీసుకెళ్లి ఎదురు కాల్పుల పేరుతో కాల్చి చంపేస్తున్నారని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కోల్పోతున్న పట్టును నిలుపుకోవడానికి మావోయిస్టులు విధ్వంసాలకు దిగే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఏఓబిలో బలగాలను అప్రమత్తం చేశారు అధికారులు. మాజీ స్పీకర్ మాజీ మంత్రి పి రామచంద్రారెడ్డి కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా పనిచేశారు రామచంద్రారెడ్డి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. పటాన్చెరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన కాంగ్రెస్ తరపున 5 సార్లు సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నేదురమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 1990 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గాను తన సేవలందించారు పి రామచంద్రారెడ్డి.
రామచంద్రారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పంచాయతీరాజు వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన తొలితర నాయకుడిగా రామచంద్రారెడ్డికి పేరుందన్నారు సీఎం కేసీఆర్. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు ముఖ్యమంత్రి. మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు మంత్రి హరీష్ రావు. రామచంద్రారెడ్డి మరణం బాధాకరమన్నారు. సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ $5 trillion చేరుకుంటుందని భావిస్తున్నారు. $1 trillion $332 లక్షల కోట్లకు పరుగులు తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ $2.5 trillion పైగా చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రతినిధి సుభాష్ చంద్ర గర్గే మాట్లాడుతూ 2025 నాటికి ఇప్పుడున్న ఆర్థిక వృద్ధి రెట్టింపు అవుతుందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రపంచ బ్యాంకుకు తెలియజేశారు. ఇది సాధ్యమేనా అంటూ పలువురు ఇదే సభలో ప్రశ్నించుకున్నారు. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే భారత్ 2025 నాటికి $5 trillion చేరుకోవడం అసాధ్యమని కొందరు అభిప్రాయం. 2007 నుంచి 2014 వరకు భారత ఆర్థిక వ్వవస్థ $1 trillion నుంచి $2 trillion చేరింది. జీడీపీ ఇదే విధంగా పరుగులు తీస్తే వచ్చే రోజుల్లో $5 trillion చేరుకోవడం పెద్ద కష్టమేం కాదనంటారు మరికొందరు. ఇప్పుడున్న ఆర్థిక గణాంకాలను బట్టి చూస్తే భారత్ కంటే ముందు అమెరికా, చైనాలున్నాయి. లోని కేదార్నాథ్ ఆలయం తిరిగి తెరుచుకుంది. శీతాకాలం సందర్భంగా మూసేసిన ఆలయాన్ని వేద పండితులు పూజలు నిర్వహించి తెరిచారు. నవంబర్లో ఆలయాన్ని తిరిగి మూసివేస్తారు. 6 నెలల్లో దేశ విదేశాల నుంచి వచ్చే లక్షల మంది భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి కిలోమీటర్కు వైద్యులతో పాటు విద్యుత్, నీటి సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. మనుషులను పోలిన మనుషులు ప్రపంచవ్యాప్తంగా 7 ఉంటారంటారు. కానీ అవన్నీ ఒట్టి మాటలే అని కొట్టిపారేస్తూ ఉంటారు కొందరు. కానీ అక్కడక్కడ ఈ ఏక రూపులు కనిపిస్తూనే ఉంటారు. అలా ట్రంప్ను పోలిన ఇంకొకరున్నారు. అయితే అతడు కాదు, ఆమె. అవును, అచ్చం ట్రంప్లా ఒక మహిళ ఉంది. ఆమె మొహం చూస్తే ఈమె కానీ ట్రంప్ సోదరి కాదు కదా అనిపిస్తుంది. కొంపదీసి ఇద్దరు కవల పిల్లలా అని ఆశ్చర్యపోక తప్పదు. ఇప్పుడు ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మహిళ పేరు డొలోరస్ లీస్ ఆంటెలో. స్పెయిన్కు చెందిన ఒక రైతు. ఈ మధ్యే ఒక లోకల్ న్యూస్ పేపర్లో కనిపించింది. ఆంటెలో ఫోటోను చూసిన కొందరు ఈమె అచ్చం ట్రంప్ లాగే ఉందనుకున్నారు. వెంటనే ఇంటర్వ్యూ చేసిన పత్రిక ఆమె వివరాలు తెలుసుకుంది. వెంటనే ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. నెటిజన్ల నుంచి భారీ స్పందనే వచ్చింది. అంతేకాదు ఆమె లోకల్గా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు.
రాత్రికి రాత్రే పాపులర్ అయిన ఈమెను డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ కోస్టా డమాటోగా పిలుస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని సంబరపడిపోతోంది ఆంజలో. తన ఫోటో దేశ విదేశాలకు చేరిందని గర్వంగా చెప్పుకుంటోంది. ముఖ్యంగా తన వెంట్రుకల రంగు ట్రంప్ వెంట్రుకల రంగు ఒకేలా ఉండడంతో తనను ట్రంప్తో పోలుస్తున్నారని అంటోంది ఆంజలో. సోషల్ మీడియా జమానా మొదలయ్యాక ఎవరెప్పుడు పాపులర్ అయిపోతారో తెలియడం లేదని కామెంట్లు చేస్తున్నారు కొందరు.